Hello friends, welcome to my channel, Cherry Darling. Nanu cheppani iruma papa. Wait. Cheptam. Hi, hello friends, welcome back to my channel, Cherry Darling. Ee roju vlog nenu teesanu. Tondarekkuma papaki wait undu. Excitement anamata pallanni bede bede ela navutundo chudandi. Konni rojulaki aa excitement undadanamata. Endukante chudandi nenu cheppani ivvatledu. Hi, hello friends, welcome back to my channel, Cherry Darling ani nenu cheptaa kada. దానికి తొందర ఎక్కువ ఈరోజు ఎందుకు అంత హుషారుగా ఉందో మా బాబా కళ్ళల్లో చూడు ఎంత బ్రైట్నెస్ కనిపిస్తుందో చూడండి ఎలిగిపోతున్నాయి గుడ్లు మతాబులు లెక్క ఇంతకీ ఎందుకు అలా ఎలిగిపోతున్నాయి అంటే టడడాన్ చూడండి స్కూల్లో ఇంకా బుక్స్ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళ డాడీ కూడా కొన్ని బుక్స్ తీసుకొచ్చాడు చూడండి చాలా తొందర ఎక్కువ మా పాపకి చాలా అంటే చాలా తొందర ఎక్కువ చూడండి ఈ వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అనమాట వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు ఇవన్నీ బుక్స్ డాడీ దగ్గర పెన్ తీసుకున్నాప ఇంకా పేరు రాసేస్తా ఒకటేసారి ఓకేనా చూడండి ఇవన్నీ వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు చరిష్మా వాళ్ళ డాడీ చూడండి ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు నేను చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఈ చూడండి ఈ ఈ బుక్ ఎక్కాల బుక్ అనమాట ఎక్కాల బుక్ లెక్కలు రాసే బుక్ అనమాట ఇది మీలో ఎంతవరకు ఎంతమందికి ఇంకా ఇది గుర్తుందో చెప్పండి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇది నార్మల్గా చిన్న గీతల బుక్ ఎంతమందికి ఇవన్నీ చూస్తే మీ చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తున్నాయి చెప్పండి మామూలుగా మీకు విషయం చెప్పాలి నేను ఏంటి అంటే మామూలుగా నేను స్కూల్ చదివేటప్పుడు మా టీచర్ కానీ మా సార్ కానీ చిన్న గీతల నోట్స్ తీసుకురమ్మంటే మేము పెద్దల గీతలు నేను పెద్ద గీతల నోట్స్ తీసుకునేదాన్ని అనమాట మళ్ళీ మా ఫ్రెండ్ చిన్న గీతలు తీసుకుంటే నానా ఇది కాదు నానా అది నానా ఆ పిల్ల అది తీసుకుంది నేను ఇది తీసుకుంది అంటే మా నాన్న తిట్టుకుండా తిట్టేవాడు అనమాట ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు బాగా గుర్తొస్తున్నాయి అనమాట ఇంకా చరిష్మాకి ఈ 5 బుక్స్ కొన్నందుకు సారీ ఈ 4 బుక్స్ కొన్నందుకు ఇదిగోండి ఇది ఫ్రీ ఇచ్చారనమాట ఇప్పుడు ఈమోజీసే కదా ఫేమస్ అందుకే వీళ్ళు ఇచ్చారు అప్పుడు నేను చదివేటప్పుడు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ టాయ్స్ టామ్ అండ్ జెర్రీ ఇలా వచ్చేవన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా వస్తున్నాయన్నమాట ఇప్పుడు అంతా వాట్సాప్లో ఈమోజీసే కదా ఉండేది అందుకే ఇలా వస్తున్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమో చూడండి స్కెచెస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ డాడీ స్కెచెస్ కూడా ఈ స్కెచెస్కి ఇంకా ఒక మెండర్ కూడా వచ్చిందన్నమాట చూడండి బాగుంది కదా మెండర్ వైట్ కలర్ మెండర్ నేను ఎప్పుడు చూడలేదు వైట్ కలర్ మెండర్ ఇది ఫస్ట్ టైం చూడండి మా పాప ఈరోజు మాత్రమే అన్నమాట ఈ బుక్స్ ఇంత నీట్గా పెట్టుకునేది ఇంకా రేపు నుంచి ఇంత నీట్గా ఉండవు ఇవి అస్సలు ఉండవు కొంచెం కూడా ఉండవు ఒక్క వంతు కూడా ఉండవు అన్నమాట ఇంకా మీ స్కూల్లో బుక్స్ ఇచ్చారా కదా ఏ బుక్స్ ఇచ్చారు చూడండి ఇవి స్కూల్లో మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1 2nd క్లాస్ చూడండి గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా బుక్స్ అన్నీ బాగా ఇచ్చారు ఇంకా మనలో ఉంటుందన్నమాట చదవడం వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా మనం కూడా బాగా చెప్పి చదివించాలి పిల్లలకి చూడండి ఇవన్నీ చూస్తూ అంటే మీ చిన్నప్పుడు మీ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి కదా నాకైతే వన్స్ అలా నా కళ్ళ ముందర మెదిలిపోతున్నాయి అన్నమాట అన్నీ ఇంకా ఏమి ఇచ్చారు ఇవేనా చూడండి బాగా ఇచ్చారు ఫ్రూట్స్ 2nd క్లాస్ మా పాప ఇది సెమిస్టర్ 2 అది సెమిస్టర్ 3 అది 2 అన్నమాట అట్లా చూడండి ఓకేనా
చూడండి, ఈ బుక్స్ ఇంత కొత్తగా మనం వీడియోలో చూసుకోవాల్సింది అనమాట. నెక్స్ట్ ఒక 2 or 3 మంత్స్ కల్లా ఇవేమీ కొత్తగా ఉండవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇవి వాళ్ళ డాడీ వచ్చేసి నేమ్స్ రాస్తాడు ఇవన్నీ కనిపించేసి, అది కూడా నేను వీడియో చూపిస్తాను మీకు. చూడండి చూడండి, మా పాప నాకు స్కూల్లో నాకు ఈ చిక్కీలంటే ఇష్టమని, మా పాప అదే పనిగా నాకు స్కూల్లో నుంచి చిక్కీ కూడా తీసుకొని వచ్చింది ఈరోజు. మా పాపకు నేనంటే చాలా ఇష్టం. చూడండి చిక్కీ, నేను చదివేటప్పుడు గిన ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే నేను అసలు అదే 10th క్లాస్ అదే 9th క్లాస్ అవన్నీ ఒక 2 టైమ్స్ మళ్ళీ చదివేదానండి. ఇన్ని ఫెసిలిటీస్ అప్పుడు లేవండి, అస్సలు లేవు ఇన్ని ఫెసిలిటీస్ అప్పుడు. ఓకేనా? చూడండి మామూలుగా కొత్త నోట్స్లు కొనుక్కుంటే ఫస్ట్ భయం అన్నమాట ఎక్కడ పోతాయో అని. అందుకే ఫస్ట్ ఫస్ట్ మేము పేరు రాసుకుంటాం అన్నమాట. అందుకే అమ్మాయికి కూడా పేరు రాసిన. అలా పేరు రాసుకున్నాం అనుకో ఏం కాదనమాట, మనదే అని ఒక ఇది ఉంటుంది. నేనంతే ఇవి ఇప్పుడు రాస్తూ ఉంటే నాకు సడన్గా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. అర్మాన్ ఎత్తి పెట్టుకోమా. మా అర్మాన్ గాడు చూడండి, గుండుగాడు. మోస్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నాకు. నా కూతురు కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా నెక్స్ట్ స్టిక్కర్స్ అతికించి మరీ రాయాలంట. చూడండి అలా స్టిక్కర్స్ అతికించి నీట్గా పేరు రాయాలి. ఓకేనా? ఇలా నీట్గా అన్ని రకాలకు స్టిక్కర్స్ అతికించుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, బట్ పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఒక 1 మంత్కి ఈ బుక్స్ ఇలా ఇంత నీట్గా ఉండవు అన్నమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చూసుకోవాలన్నమాట. 1 మంత్కి ఇంత నీట్గా ఉండవు బుక్స్, అంత చెదురు చెదురు చేస్తుంది. అయ్యో అనవసరంగా చిరిగిపోయింది. అయ్యయ్యో చినిగిపోయింది. మేమైతే నేను చదువుకున్నప్పుడు పర్టికులర్గా ఇలాంటివి కొనుక్కునేవాళ్ళం. మాకు ఫ్రీ చాలా కొంటే ఇచ్చేవారు, కొన్ని కొన్ని కొంటే ఇవ్వరన్నమాట. అట్లాంటి పోతుందా? అయ్యయ్యో అట్లాంటి పోయింది కలరు. అయ్యో ఓకేనండి, ఇది ఈరోజు వీడియో అండ్ బ్లాగ్. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ బుక్స్ ఇలా ఎన్నాళ్ళు ఉంటాయో తెలీదు, ఉన్నాళ్ళు నేను ఆ వీడియోలో నీట్గా చూసుకోవాలన్నమాట. ఓకేనా అండి? ఓకే బాయ్ బాయ్.